రైట్. ఇకపోతే ఇప్పుడు జనసేన కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కొంత సంతోషంగా ఉన్నారు. మాజీ మంత్రి రోజాకు సంబంధించి, ఒక కేసుకు సంబంధించి ఆమె పైన వెంటనే విచారించాలని, ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి గతంలో ఆమె ఏదైతే కొన్ని అక్రమాలు చేసిందో దానికి సంబంధించి విచారణ జరపాలని ఇప్పటికే విజయవాడ సిపిని సిఐడి ఏడీజీ అయితే ఆదేశించారు. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ హేటరింగ్ టువర్డ్ సార్, కాకపోతే ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఈ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నట్లయితే అర్థమవుతోంది. గతంలో ఈ రెండు పార్టీల మీద చేసినటువంటి వ్యక్తిగత దాడే ఈరోజు ఈ కార్యకర్తల్లో ఈ రియాక్షన్కి కారణం. అయితే ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ఆడుదాం ఆంధ్ర విషయంలో వస్తున్నటువంటి వివాదం వీళ్ళిద్దరికీ పరిమితం కాలేదు. అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టూ కూడా తిరిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రకి సంబంధించినటువంటి అంశం, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యవహార శైలి, ఈ రెండింటిని కంపేర్ చేసి ఆయన పైన కూడా వివాదం తిరిగేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశంలో కనిపిస్తోంది. అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలి, రోజా హయంలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాము ఒక రాజకీయపరమైనటువంటి వేదికగా మారింది, రాజకీయపరమైనటువంటి చర్చకి దారితీసింది. అదే సందర్భంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద వచ్చినటువంటి, అంటే ఒక వైసీపీ నాయకుడి కుమారుడి కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చుట్టూ తిరిగినటువంటి వివాదం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో పాటు మిగతా క్రీడల్లో కూడా ప్రాతినిధ్యం వహించేటటువంటి అంశంలో రాజకీయాలు, రాజకీయ ప్రలోభాలు, రాజకీయ ఒత్తిడులు కారణమైనటువంటి చర్చ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ మొత్తంలో రాజకీయ ప్రభావం క్రీడలపైన అనే దగ్గర ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ విషయంలో గతంలో 2-3 రోజుల క్రితం మనం మాట్లాడుకుందాం. దేశం మొత్తం వినేష్ పొగట్ వెనక ఉంటే మోడీతో సహా కేంద్ర ప్రభుత్వం, దేశం మొత్తం, హర్యానా ప్రభుత్వం, దేశ ప్రజలు, దేశంలో క్రీడాభిమానులు, మొత్తం దేశం మొత్తం వినేష్ పొగట్ వెనక ఉంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రాజకీయ ప్రలోభాలకంటే రాజకీయ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మన్నన పొందటం కోసం అనే కారణంతో చేస్తున్నారనేటటువంటి విమర్శ ఉంది. వినేష్ పొగట్కి వ్యతిరేకంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వ్యతిరేకంగా పనిచేసినటువంటి విమర్శ ఉంది. ఆ విమర్శని చూస్తే క్రీడల్లో రాజకీయ ప్రభావం ఎంత ఉంది అనేది, రాజకీయ నాయకులని మెప్పు పొందటం కోసం, అధికారంలో ఉన్న వాళ్ళ మెప్పు పొందటం కోసం క్రీడా సంస్థల్లో కీలక పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నారనేటటువంటి వ్యవహారం కనిపిస్తుంది. దాన్ని దీన్ని కనుక రిలేట్ చేసి చూస్తే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో క్రీడా సంస్థలు క్రీడా ప్రాధికారిక సంస్థ నుంచి మొత్తం అన్నిటి చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం ఖచ్చితంగా మరింత జటిలమైతే అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు ఏదైతే సిఐడి కోరిందో ఆ సిఐడి కోరినటువంటి విచారణను కూడా వేగంగా చేస్తామని చెప్పి ఇప్పటికే విజయవాడ కమిషనర్ చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వేగం, అదే సందర్భంలో మీరన్నట్టుగా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు, అంటే జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నామంటే, ఆ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు రోజా ఈ, అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ని, మరోవైపు తెలుగుదేశం ప్రధాన నాయకుల కుటుంబ సభ్యులని టార్గెట్ చేస్తూ చేసినటువంటి విమర్శలు ఈరోజు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పక తప్పదు. మొత్తం ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి అంశం అయితే ఇది, అంటే నాకు తెలిసి రోజాకి సంబంధించి కేవలం ఆడదాం ఆంధ్ర మాత్రమే కాదు, తిరుమలలో చాలా మందిని, ఇక అది పెద్ద వివాదం, ఆ వివాదానికి వస్తాం. మళ్ళా సిద్ధార్థరెడ్డి పాత్ర కూడా, సిద్ధార్థరెడ్డికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్ర కూడా ఉందనేటటువంటి ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి అదే సందర్భంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితోటి కలిసి రోజా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దాని చుట్టూ వివాదాన్ని మరింత జటిలం చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఇక మీరు చెప్పినట్లుగా తిరుమలలో సందర్శకుల కోసం, అంటే సందర్శకులని తనతో పాటు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో అంటే వ్యక్తులను తీసుకెళ్లి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో తెలుగుదేశం చాలా ఉధృతంగా చేసింది. చేసినటువంటి ఆరోపణల్ని, దానికి సంబంధించిన విజిలెన్స్ విచారణ ఇప్పటికే జరుగుతోంది. కాబట్టి టీటీడీకి సంబంధించినటువంటి శాంటిటీని పెంపొందించేటలాగా ఆ విచారణ, విజిలెన్స్ విచారణ తీసుకెళ్తాము అని చెప్పి ఆల్రెడీ ఇండికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకటైతే క్లియర్, ఆ వివాదంతో పాటు ఈ వివాదం కూడా రోజా చుట్టూ తిరిగేటటువంటి అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు విజయ్. రైట్.